హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. ఏపీ ఎంసెట్ బోర్డు ఈడబ్ల్యూసీ కోటా క్రింద నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ వివరాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈడబ్ల్యూసీ కోటా కింద హైయర్ ఎడ్యుకేషన్ మరియు ఇతర జాబ్ రిక్రూట్మెంట్ లో అన్నింటిలో కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అంటే ఓసీస్ కి 10% రిజర్వేషన్ ఇవ్వాలి వెనుకబడిన వాళ్ళకని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే ఏపీ గవర్నమెంట్ దగ్గర నుండి అఫిషియల్ గా జీవో అయితే రాలేదని చెప్పి ఏపీ ఎంసెట్ బోర్డు మొదట దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మీకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేయడం జరిగింది. అయితే జీవో నెంబర్ 39 ను గవర్నమెంట్ అఫిషియల్ గా 37/2019 రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో క్లియర్ గా మెన్షన్ చేశారు, హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ అనేటువంటిది ఓసీ క్యాండిడేట్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి జీవో అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఏపీ ఎంసెట్ బోర్డు మళ్లీ ఈడబ్ల్యూసీ కోటా క్రింద నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారి ఇన్కమ్ గనక less than 8 lakhs అంటే 8 లక్షల లోపు ఆదాయం ఉండి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఇంతకు ముందు మీకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను. ఇది నీట్ గా స్లైడ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటి, ఎవరికి వస్తుంది. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా కవర్ అవుతారు. ఇన్కమ్ గనక 8 లక్షల లోపు ఉంటే గనక, అయితే గ్రాస్ ఇన్కమ్ ఉండాలి, నెట్ ఇన్కమ్ కాదు. కటింగ్స్ అన్ని కూడా కలుపుకొని మీకు 8 లక్షల లోపు ఆదాయం ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇన్కమ్ ని కటింగ్స్ తీయకుండా చూడాలి. చాలా మంది మొట్టమొదటి నుంచి కూడా అడుగుతా వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ కోటా ఉందా లేదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు దాకా కూడా క్లారిఫికేషన్ రాలేదు. ఇప్పుడు ఈ రోజున క్లారిఫికేషన్ వచ్చింది. ఈడబ్ల్యూసీ కోటా కింద 10% సీట్లు అనేటువంటిది రిజర్వ్ చేయడం జరుగుతుంది ఓసీ క్యాండిడేట్స్ కి. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఆ వీడియో చాలా క్లియర్ గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి ఆ వీడియోని. లాస్ట్ లో ఈ వీడియో ఎండింగ్ లో కార్డు గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే విధంగా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. అంతేకాకుండా కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఈబీసీ కి ఈడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ ఏంటి. ఆల్రెడీ ఈబీసీ కింద ఉన్నారు కొంతమంది, ఈబీసీ కి ఈడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ డిఫరెన్స్ ను కూడా ఇంకొక వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోని కూడా మీకు ఎండ్ లో కార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు వీడియోస్ ని ఎండ్ లో కార్డు కింద యాడ్ చేస్తాము. ఈ రెండు వీడియోస్ కూడా చూసి మీరు తెలుసుకోండి. అదే విధంగా ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈ రోజు 4 గంటలు అంటే 1వ తారీఖు 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల నుండి 8వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయవచ్చు అనమాట. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు కదా, మరి రిజల్ట్ అనేది 4వ తారీఖున ఇస్తాము అని చెప్పేసి ఎంసెట్ బోర్డు చెప్పింది. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం వలన ఈ ప్రాసెస్ కూడా జరగాలి కాబట్టి అలాట్మెంట్ అనేటువంటిది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని మేము అభిప్రాయపడుతున్నాము. అది అఫిషియల్ గా అయితే ఇంకా ఏం చెప్పలేదు అలాట్మెంట్ గురించి. మా అభిప్రాయం అయితే అది కొంచెం లేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాము. అయితే రేపు అంటే August 2nd ఆప్షన్స్ ని చేంజ్ చేసుకునే వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. మీరు గనక మంచి ఆప్షన్స్ గనక ఇప్పుడు ఏదైనా ఒపీనియన్ కి వచ్చి మార్చాలి అనుకుంటే గనక ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. లేదా కొన్ని కారణాల వల్ల కొంతమంది ఫస్ట్ ఆప్ట్ చేయలేకపోయి ఉండొచ్చు, వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్ గా ఆప్షన్స్ ని ఇచ్చుకునే అవకాశాన్ని రేపు కల్పించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఈ 8 రోజుల్లో ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎక్కువ మందికి రెడీగా ఉన్నాయో లేదో మరి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక అంతకుముందు తీసుకొని ఉన్నట్లయితే గనక వెంటనే అప్లోడ్ చేసేసేయండి. తీసుకున్న వాళ్ళు అయితే గనక అది ఎలా తీసుకోవాలి అనే ప్రొసీజర్ ఈ వీడియోలో లాస్ట్ లో ఎండ్ కార్డ్ లో యాడ్ చేయడం జరిగింది. అది వెంటనే మీకు ఎలిజిబుల్ కండిషన్స్ ఉంటే గనక అర్జెంట్ గా తీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.